ఆచంట నియోజకవర్గ మార్టేర్లో ఎయిడ్స్ మృతుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో ఎయిడ్స్ మృతుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా హెల్పింగ్ అసోసియేషన్స్ అండ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత సాకరాజ్ మాట్లాడుతూ, మన దేశంలో అతి భయంకరమైన ఎయిడ్స్ మహమ్మారిని పాలద్రోలాలని, ఎయిడ్స్తో మరణించిన వారి కుటుంబాలు వారి పిల్లలను హక్కును చేర్చుకోవాలని, రాబోయే ప్రభుత్వం నుంచి కూడా ఇంకా విస్తృతంగా ప్రచార ఆర్భాటమే కాకుండా కార్యరూపంగా ఎయిడ్స్పై మరింత సమాచారం అందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే పెన్షన్ ఇవ్వాలని కోరుతూ వారికి చికిత్స దగ్గరలో ఉన్న మండల కేంద్రంలో అన్ని సదుపాయాలు సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాకరాజు, ఉపాధ్యక్షులు నక్క రాజేష్, ఉపాధ్యాయులు బండి ప్రసాద్, ఆటో వర్కర్స్, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి నేడు ఎయిడ్స్ మృతుల సంస్కరణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మెగ్గుపూడి గ్రామంలో మదర్ థెరిస్సా హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి అతిథి మహారాజులకు, పత్రికా విలేకరులకు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంస్థకు ధన్యవాదం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం మనం చేసుకునే టైంలో మన ఎవరైతే అనారోగ్యంతో బాధపడి చనిపోతున్నారో, మరియు ముఖ్యంగా ఎయిడ్స్తో చనిపోతున్నారో, వాళ్ళ ప్రేమతో ప్రతి ఒక్కరు ఆదరించాలి. ప్రభుత్వం మరింత ముందుకొచ్చి వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. అదేవిధంగా తోటి ప్రజలు కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేసి వారు కూడా మనలాంటి మనుషులుగా గుర్తించి మరిన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వం కూడా కిట్లని, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా, డివిజన్ వారీగా హాస్పిటల్ కూడా అందుబాటులో తీసుకురావడం ద్వారా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తూ, మరింత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంస్థ వారికి, పత్రిక విలేకరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై మదర్ థెరిస్సా, జై జై మదర్ థెరిస్సా. రైతులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఎన్నో మంచి పనులు చేసి ఎయిడ్స్ గురించి ఎన్నో కరపత్రాలు, ప్రచార కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఎన్నో పెట్టి ఉన్నారు. మరి గత ప్రభుత్వం అయితే నిర్వీర్యం చేసి ఎటువంటి మెరుగైన వైద్య పరీక్షలు కానీ, మందులు కానీ, ప్రసార కార్యక్రమాలు కానీ చేయలేదు, నిర్వీర్యం చేశారు. మరి రాబోయే కొత్త ప్రభుత్వం ఎవరైనా వచ్చి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ సర్వారోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది మా ఆశ. ఎందుకంటే ఈ దేశం మరుభూమిగా మారకుండా సుభిక్షంగా అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని మా ఆశ. మరి జిల్లా ఎడ్డకూడనటువంటి ఏలూరులో మరి ఏఆర్టీ సెంటర్ పెట్టారు. అలా అని కాకుండా అంత దూరం వెళ్ళి ఈ యొక్క ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తులు, సిక్కైన వారు శరీరం సహకరించక దూర ప్రాంతాలకి వెళ్ళలేకపోతున్నారు. కనుక మరి నియోజకవర్గాల వారీగా ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయో జిల్లాలో, ఆ నియోజకవర్గాల వారీగా ఏఆర్టీ సెంటర్ పెట్టి మెరుగైన వైద్య సదుపాయాలు అందించి రోగులకు మరి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తులను, ఎయిడ్స్తో మరణించిన అనాథలైనటువంటి వారి పిల్లలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, మరి స్వచ్ఛంద సంస్థల వారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆదుకుని మరి వారి న్యాయం చేయాలని చెప్పి ఈ సభామహం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై మదర్ థెరిస్సా, జై సేవ. కూడా మనసు కూడా ఉండాలి అంటే పేరు మనవాళ్ళే ఇవ్వండి, ఇద్దరు ఉండండి. ఏరీ ముగ్గురు ఉండండి చాలు. అది మీరు అలాగే ఉంటుంది లైటింగ్ అటు అది ఇటే ఇటే ఉంటుంది అది అది ఓకే చెప్పండి స్టార్ట్. ఓకే స్టార్ట్.